కొంచెం కొంచెం వెనకపడబట్టింది. ఇది నిజం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అది కమ్యూనిస్ట్ విప్లవాలను సమీక్షించుకోవాలి. కానీ మేము ఏదైతే ఫస్ట్ నక్సల్బరిలో యుద్ధం ప్రకటించామో, ఏది పార్లమెంటరీ పంద పనికిరాదు, ప్రజాయుధ పందనే వాస్తవ దేశ విముక్తికి మార్గం, ప్రపంచ విముక్తికి మార్గం కూడా అదే అనేది ప్రకటించాము, రాజకీయంగా ప్రకటించాము. అంటే ఆల్రెడీ మేము ప్రజాయుద్ధంలో ఉన్నాం రాజకీయంగా. మెటీరియల్గా యుద్ధాన్ని సంబంధించి డెవలప్ చేయడంలో అనేక వైఫల్యాలు దొరకలేదు. యుద్ధం డెవలప్ చేయకుండా రాజకీయ ప్రకటనకు అర్థం లేదు. అందుమూలంగా విప్లవకారులు ఎవరన్నా ఉంటే, విప్లవ సానుభూతిపరులు ఉంటే, సమాజ మార్పును కాంక్షించే వాళ్ళు ఉంటే, మానవ సంబంధాలుగా ఇవి మన మధ్య ఉన్న సంబంధాలు డెవలప్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటే, ఒక ప్రజాస్వామ్యం సంబంధించినటువంటిది కూడా నిలబడాలంటే ప్రజాయుద్ధం తప్ప మరొక మార్గం లేదు. దానికి ఏదో పార్లమెంట్ ఉపయోగించుకుంటాం, అది ఉపయోగించుకుంటాం, ఇది ఉపయోగించుకుంటాం అనేది నమ్మి 20 ఏళ్ళు ఉపయోగించుకొని మొత్తం సంబంధించిన దాని యొక్క అనుభవాన్ని అంతా భరించాం. పచ్చి కరప్షన్ తప్ప అందులో వచ్చేటట్టు ఏమీ లేదు. అందుమూలంగా దాని మూలంగా ఏమీ లేదనేది దానికి కూడా సాక్ష్యం సిరిసిల్లండి. అదేవిధంగా ఇల్లందు, అదేవిధంగా ఇంకొక కొన్ని దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 5-6 ఉంటారు, వాళ్ళందరి అనుభవాలు కూడా అది. అందుమూలంగా ఆ పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించాం కనుక మళ్ళీ దానిలో ఏదో మెరుగులు దిద్దుదాం, దానిలో ఏదో బాగు చేద్దాం అనే సంబంధించిన ఆలోచన అది ఉదారవాదం, సంస్కరణవాదం, అది లొంగుబడవాదం, ఒళ్ళు రక్షించుకునేటువంటి వాదం. అందువలన ప్రజాయుద్ధానికే ప్రజలు పట్టగట్టి ఏ స్వేచ్ఛ అయితే అనుభవించారు, ఇక స్వేచ్ఛ కోసం కాదు కొట్లాడేది, అధికారం కోసం కొట్లాడాలి, ప్రజాధికారం కోసం కొట్లాడాలి. దానికోసం సిరిసిల్ల ప్రజలు, జగిత్యాల ప్రజలు, కరీంనగర ప్రజలే కాకుండా తెలంగాణ మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలంతా సిద్ధపడాలి. అది కార్మికుల నాయకత్వంలో సిద్ధపడాలి. ఆ సంస్కృతిని డెవలప్ చేసుకోవాలి. దొరలు పోయింది కదా, ఇప్పుడంతా వేరే వచ్చారు కదా, పాత దొరలు పోయారు, కొత్త దొరలు వచ్చారు, కొత్త తరహా పీడన మొదలైంది, కొత్త తరహా పైరాకారులు మొదలయ్యారు. అనేక రకాల సంబంధించినటువంటి పద్ధతుల్లో ఈనాటికి కూడా ఆ పీడన కొనసాగుతుంది. ఇప్పుడు మా పైన కేసులు ఎందుకు అంత పోయిన తర్వాత ఏమి లేకపోతే అసలు సమాజమే మారి ఉంటే మా మీద కేసులు ఎందుకు, మా మీద ఈ రకంగా జైలు పెట్టడం నన్ను 10 ఏళ్ళు పెట్టారు, ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు. ఇవా ఆ రకంగా అది కూడా ఒక సాక్ష్యమే. అందువలన ఈ ప్రభుత్వం వ్యవస్థ మారకుండా కాలం ఇలాంటి అణిచివేత, అరెస్టులు, ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కనుక ప్రజలకు రక్షణ ప్రజాయుద్ధం మార్గం కనుక దానికి సంగీత పడదానికి అనుకూలంగా సంగీత పడాలి. యుద్ధం అంటే అందరూ యుద్ధం పోయి పట్టుకోవడం కాదు, ఆ యుద్ధానికి మద్దతుగా చేర్చడం వాళ్ళు అదే చేస్తారు, అదేవిధంగా అందులో పాల్గొనే వాళ్ళు ఉంటారు.